మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే అవినీతికి ఏమాత్రం కూడా తావు లేకుండా లంచాలకు వివాక్షకు ఏమాత్రం కూడా చోటు లేకుండా పౌర సేవల డెలివరీలో డీబీటీ ద్వారా ఎప్పుడూ కూడా రాష్ట్రంలో చూడని గొప్ప విప్లవాత్మక మార్పులు 52 నెలల కాలంలోనే మనం చేయగలిగాం మూడు ప్రాంతాల ఆత్మ గౌరవాన్ని ఒక వైపున కాపాడుతూ మూడు రాజధానుల్ని ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలు ఏర్పాటు చేసేట్టుగా అడుగులు వేయగలిగాం గ్రామ స్థాయిలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకుని రాగలిగాం ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా ప్రభుత్వ పథకాలు అర్హతే ప్రమాణికంగా ప్రతి ఒక్కరికి కూడా అందించగలుగుతామా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి అందించగలిగిన ఒక గొప్ప విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగే మన మానిఫెస్టోలో మానిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజానాయకులు పార్టీ నాయకులు చెబుతారు ఎన్నికలైపోయిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేస్తారు అని చెప్పి మనం నేర్చుకున్న గత పాలనకు గత పాలకులకు భిన్నంగా మన మానిఫెస్టోలో 99% వాగ్దానాలు ఏదైతే మనం మానిఫెస్టోలో చెప్పామో 99% వాగ్దానాలు అమలు చేయటం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని మాట నిలబెట్టుకుంటాడని కష్టమైన నష్టమైన కూడా అండగా ఉంటారని మంచి పేరు దేవుడు దయతో తెచ్చుకోగలిగాం ఈ 4 సంవత్సరాల పాలన ద్వారా గుండెల నిండా ప్రేమతో సామాజిక వర్గాలను ప్రాంతాలను గుండెల నిండా ప్రేమతో అభిమానించాం ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ప్రతి మాటకు ముందు నా 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 అంటూ ఆ మాటకు అర్థము చెబుతూ 2,35,000 కోట్ల రూపాయలు 2,35,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోతా ఉంది 75% పై చిలుకు నా 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 అని అర్థం చెబుతూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు 75% పై చిలుకు ఇవ్వగలిగాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను 2,07,000 రాష్ట్రం మొత్తం మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద 4,00,000 ప్రభుత్వ ఉద్యోగాలుంటే కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలో మాత్రమే మరో 2,07,000 ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది ఇందులో
నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ఏకంగా 80% పైచిలకు ఉద్యోగాలు వీరికే ఇవ్వగలిగాము అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. సగర్వంగా ఈ సందర్భంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. 22 లక్షల ఇల్లు ఈరోజు నా అక్క చెల్లెమ్మల పేరుతో ఈరోజు వేగంగా కడుతూ కనిపిస్తా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 80% పైచిలుకు నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెబుతూ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ కూడా చూడని విధంగా నామినేటెడ్ పోస్టులు అయితేనేమి నామినేటెడ్ కాంట్రాక్టులు అయితేనేమి ఏకంగా 50% ఖచ్చితంగా నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు ఏకంగా చట్టం చేసి మరీ ఈరోజు ఇవ్వగలిగాము అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల్లో నుంచి స్థానిక సంస్థలు మొదలు రాష్ట్ర కేబినెట్ వరకు ఈరోజు సామాజిక న్యాయం వర్ధిల్లిన పాలన ఎక్కడైనా కనిపించింది అనంటే అది మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడి ఈ ప్రభుత్వ పాలనలోనే కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బీద సాద బడుగు బలహీన వర్గాలు అందరూ నా వాళ్ళు, అంతా నా కుటుంబం, అందరి కోసమే ఈ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ ఈ 52 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా ఇదే డైరెక్షన్లో వేయడం జరిగింది. విద్యా రంగాన్ని కానివ్వండి, వైద్య రంగాన్ని తీసుకోండి, వ్యవసాయ రంగం కానివ్వండి, ఈ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న ఆ పేదల కుటుంబాలకు మంచి జరుగుతుంది అని, ఆ పేద సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అని నమ్మి ఈ 3 రంగాలలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ మార్పుల వల్ల పేదరికం పోవాలని, పేదరికంలో ఉన్నవాళ్ళు పై స్థానంలోకి రావాలి అని, పేదరికం అడ్డు రాకూడదు అని చెప్పి ఈ 3 స్తంభాలను బలపరచడం జరిగింది. సమాజంలో 62% ఉన్న రైతులు రైతు కూలీలను, వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాన్ని కానివ్వండి, లేకపోతే సమాజంలో 50% ఉన్న నా అక్క చెల్లెమ్మల సాధికారత కానివ్వండి, గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయడానికి కూడా సాహసించిన విధంగా ఈరోజు ఈ వర్గాలకు తోడుగా నిలబడగలిగాము అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా ఒక మాటలో చెప్పాలి అనంటే నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను వేసిన ప్రతి అడుగులోనూ కూడా ప్రాంతాల వారిగా అయితేనేమి సామాజిక వర్గాల వారిగా అయితేనేమి
వృత్తి వర్గాల వారిగా అయితేనేమి పేదలుగా మహిళలుగా పిల్లలుగా అవ్వ తాతలుగా వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాము అని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు గర్వంగా సవినయంగా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సగర్వంగా తెలియజేయగలుగుతా ఉన్నాను మన పార్టీ తప్ప ప్రజలకు ఇచ్చిన మాటను మానిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈ 52 నెలల్లోనే వ్యవస్థల్లో గాని పరిపాలనలో గాని ఇన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇన్నిన్ని మార్పులు పరిపాలనలో అయితేనేమి వ్యవస్థల్లో అయితేనేమి గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే రాష్ట్ర స్థాయి దాకా వ్యవస్థల్లో గాని పరిపాలనలో గాని ఇన్నిన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో మరెక్కడా కూడా లేదు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా పేదవాడి గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం మనది మాత్రమే అని కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసిన ప్రభుత్వం మనది మాత్రమే అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇవన్నీ కూడా చేయగలిగాము అని అంటే దానికి కారణం మీరు నాపై ఉంచిన నమ్మకం ఇవన్నీ కూడా చేయగలిగాము అని అంటే దానికి కారణం ప్రజలు మనపై ఉంచిన నమ్మకం ఆ దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు కని విని ఎరుగని మార్పులు ఈరోజు గొప్పగా చేయగలిగాము మీ అందరి ఆశీస్సులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇంతగా పేదల కోసం నిలబడగలిగాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు చాలా అడుగులు వేశాం ఇక రాబోయే రోజుల్లో రాబోయే నెలల్లో ఈరోజు అక్టోబర్లో ఉన్నాం బహుశా ఎన్నికలు మార్చి ఏప్రిల్లో బహుశా ఎన్నికలు జరుగుతాయి ఇన్ని అడుగులు మనం వేశాం రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో కూడా ఈరోజు పాలు పంచుకుంటాను మీ అందరితో కూడా ఈరోజు నా ఆలోచనలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను ఈ ఆలోచనలు మీరు గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవాలి ఈ ఆలోచనలు గ్రామ స్థాయిలో వీటిని ఖచ్చితంగా అమలయ్యేట్టుగా బాగా అమలయ్యేట్టుగా మీరు పర్యవేక్షించాలి గ్రామ స్థాయిలోకి ఈ బాధ్యతను తీసుకొని మీరు పోవాలి మీకు అర్థమైన విషయాలు గ్రామ స్థాయిలో మీరు మీటింగులు పెట్టి మీరు అర్థమయ్యేట్టుగా చెప్పాలి
అర్థమయ్యేట్టుగా చెప్పి గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా అడుగులు గొప్పగా పడేట్టుగా చర్యలు తీసుకోవాలి. మీ అందరి భాగస్వామ్యంతో రాబోయే నెలల్లో ఏమేమి చేయబోతా ఉన్నాము అన్న సంగతి మీ అందరికీ కూడా చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటా ఉన్నాను. మరో నాలుగు కార్యక్రమాలు